नमस्ते वेलकम टू स्वतंत्र न्यूज़ नीन सोनिया बुलेटिन मुझे हेडलाइन चुदा नेटो एन कचारा की तेरा प्रचार तो होरे अग्रने నేడు సుప్రీంలో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన తండెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులు మూడు రోజుల్లోనే పనులు పూర్తయ్యే అవకాశం నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 గౌహతి వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది పోలింగ్ తేదీ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ పెరిగింది దీంతో అన్ని పార్టీల నేతలు గెలిపే లక్ష్యంగా ప్రచార పర్యంలో మరింత జోరు పెంచారు ఈ నేపథ్యంలో అధికార పార్టీకి దిటుగా ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి బీజేపీ అగ్రనేతలు సైతం అధికార పక్షం రాజకీయాలకు ఎండగడుతున్నాయి రంగంలోకి దిగిన ప్రధాని మోదీ కేంద్ర బిందువుగా ప్రచారాల పర్వంలో బీజేపీ మరింత స్పీడ్ పెంచింది కమల వికాసం కోసం బీజేపీ అగ్రనేతలు తీవ్రంగానే కృషి చేస్తున్నారు బీజేపీ ప్రచార పర్వంలో ప్రధాని మోదీ ప్రచారం ఎంత మేరకు బీజేపీకి కలిసొస్తుందనే అంశంపై ప్రత్యేక కథనం తెలంగాణలో అధికార పక్షానికి బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినప్పటికీ ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో స్థానంలోకి బీజేపీ మూడో స్థానాలకు చేరాయనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో వేగాన్ని పెంచింది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాల మహబూబ్ నగర్ కరీంనగర్ హైదరాబాద్లోని ప్రధాని మోదీ చేసిన ప్రచారానికి ప్రజల్లో విశేషంగా స్పందన లభించింది ముఖ్యంగా బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో సీట్లు సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు ప్రధాని మోదీ కరీంనగర్ బహిరంగ సభలో బీఆర్ఎస్ అవినీతిని తూర్పారబట్టారు లిక్కర్ స్కామ్లో ఎవరున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు అలాగే పదేళ్ల పాటు ఫామ్ హౌస్లో నిద్రపోయిన సీఎం రాష్ట్రానికి అవసరమా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోసియం చెప్పారు అంతేకాదు బీసీ అభ్యర్థే సీఎం అవుతారని ప్రజలకు వాగ్దానం చేశారు కలల తెలంగాణకు బీజేపీ అవసరమని చెప్పారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బీజేపీ విశేషంగా కృషి చేసిందన్నారు దేశంలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు అంతేకాదు మోదీ గ్యారంటీ అంటే అది పూర్తి గ్యారంటీ అని కరీంనగర్ సభలో ప్రకటించారు గతంలో కాంగ్రెస్ పీవీని అవమానించిందని తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు బీజేపీ అగ్రనేతలు కమలం అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొన్నారు ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి కాచిగూడ చివరస్తా వరకు 2 కిలోమీటర్లు మోదీ రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేశారు కరీంనగర్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆట ముగియనుందని ఆశాభావం వ్యక్తం చేశారు మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలంగాణ బీజేపీ తొలి సీఎం బీసీఐ అవుతారని అన్నారు మొత్తం మీద ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై మోశారు ప్రధాని మోదీ ప్రసంగంలో అధికార పక్షమైన బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూ బీఆర్ఎస్కు ఇదే చివరి అంకమని ఉద్వేగభరితంగా ప్రసంగించారు రేపటితో ముగియనున్న ప్రచార పర్వంలో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలు ప్రచారంలో బిజీ కానున్నారు మరి బీజేపీ అగ్రనేతల కృషి ఎంతమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే బంజారా హిల్స్ డివిజన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎవరో చెప్పిన హామీలను మాయమాటలను పట్టించుకోకుండా మూడోసారి కేసీఆర్ని సీఎం చేయాలని కోరారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టారని తెలిపారు కరెంటు కోతలు త్రాగునీటి కొదవ లేకుండా అందరికీ అందే విధంగా కృషి చేశారని తెలిపారు
బిడ్డని కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నాడు ఒక మానవామ ఉన్నాడు అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చి ప్రతి కుటుంబానికి ప్రతి మాసం 3,000 రూపాయలు మీకందరికి ఒక గ్యారంటీ లెక్క ఇస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి వాళ్ళు వీళ్ళు వచ్చి అంగళ్ళ వస్తువులు కొన్నట్టుగా మిమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేస్తే పొరపాటున కూడా మీరు ఒక్క ఓటు కూడా వేరే పార్టీ చేస్తే మాకు కూడా అనిపిస్తుంది అరే ఉదయనగర్లో మనం ఎన్ని పనులు చేసినా వీరు వీళ్ళు మన నమ్మరు అనిపిస్తుంది నేను ఎందుకు చెప్తున్నా ఏంటంటే ఇప్పుడే చెప్తా నేను గతంలో ఉన్నప్పుడు ఈ స్లాబ్ పరిస్థితి ఏముండే చెక్కలు వేసుకొని చెక్కల మీద రాణి వస్తుండే ఎంతమంది పిల్లలు ఆ మురికి కాలువలో పడుతుండే నేనే స్వయంగా చూసాను ఆ చెక్కల మీద సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ వస్తుందని ఎమ్మెల్యే ఇమ్రాన్ ప్రతాప్ గడి తెలిపారు. ఈ సునామీకి అడ్డుగా అన్ని పార్టీలు ఐక్యమైన కాంగ్రెస్ను ఆపతరం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. దేశంలో ద్వేషం తగ్గించడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని అన్నారు. मैंने एक ग्रंथ बना लिया है वो सुनाता हूँ आपको. अब तो तेलंगाना की है यही पुकार. लेकिन अगर आप खामोशी से सुनेंगे तो मजा नहीं आएगा. मैं बड़े पसीने में भागता दौड़ता यहाँ पे पहुंचा हूँ. मुझे लगना चाहिए कि सड़क अगर तैयार है पीछे तक जो लोग स्क्रीन में देख रहे हैं उन्हें बता दूं कि मैं लाइट ज्यादा खूबसूरत करता हूँ. आप इधर देखें और उधर शामिल हो. अब तो तेलंगाना की है यही अब तो तेलंगाना की है यही पुकार. సనత్ నగర్లో డివిజన్లో తెలంగాణ రాజసమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. సాధారణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నిరంతరం వారి సేవకే పనిచేస్తానని సారసారావు శ్రీశైలం తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గం నుండి తనకు అవకాశం ఇచ్చి మెజార్టీతో గెలిపించాలని కోరారు. సనత్ నగర్ నియోజకవర్గం గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. నన్ను ఓటు వేసి గెలిపిస్తే మీకు ఇస్తున్న హామీ డబల్ బెడ్రూమ్స్, పెన్షన్స్, బీసీ బంధు, దళిత బంధు, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం, డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, నీటి సమస్యలు తీర్చడం, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇప్పియడం లేదు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలు పొందడం జరగడం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్ దశరథ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి అభ్యర్థి జగదీష్ గౌడ్ గెలుపు తథ్యమని వారు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు ముగ్గురు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 121 డివిజన్ దీనబంధు ఖాళీలో ప్రతి గల్లీ గల్లీకి, కడప కడపకు, వీధి వీధికి తిరుగుతున్న తరుణంలో ప్రతి మహిళ, ప్రతి సెల్లె, ప్రతి అక్క, ప్రతి అన్న కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతురు. జగదీశ్వర గౌడ్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి అందరు కూడా చెప్పడం జరుగుతుంది. శేర్లింగపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి అందరు కూడా పెద్ద ఎత్తున ముక్కగండంగా చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలను ఇక్కడ ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా తిరగాలని తిరగ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అల్హోత్రా కుమారి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిన్న సాయంత్రం సతీమణి భువనేశ్వర్తో కలిసి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకి పార్టీ ఎంపీలు కనకమేడ రవీంద్రకుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. ఢిల్లీలోని హయాత్ హోటల్లో జరిగిన రిసెప్షన్కు చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ ఎంపీలు హాజరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కంటి శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రబాబు కొంతకాలంగా హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేని చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వచ్చారు. పలువురు ప్రముఖులతో మాట్లాడారు.
एपी मंत्रुलकु कौंडन मोदलैंदन्नारु टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेष్. తెలుగు తమ్ములపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అన్న ఆయన అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వైసీపీని హెచ్చరించారు. తెలుగు తమ్ముళ్లలో మళ్లీ యువకలం జోష్ మొదలైంది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలతో ఆగిపోయిన యువగళం పాదయాత్ర 79 రోజుల తర్వాత తిరిగి మొదలైంది. సెప్టెంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 9న బాబు అరెస్టుతో యాత్ర ఆగిపోయింది. ఇటీవలే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఎక్కడైతే యాత్ర ఆగిపోయింది అక్కడి నుంచే మళ్లీ పునః ప్రారంభించారు నారా లోకేష్. దీంతో పొదలాడకు తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 10:19 యాత్రను ప్రారంభించిన లోకేష్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తనతో పాటు అడుగులు అడిగేసుకుంటూ వచ్చిన కార్యకర్తల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి టీడీపీ అధినేతను 53 రోజుల పాటు జైల్లో పెట్టారని ఆరోపించారు. తన పైన సిఐడి అధికారులు కేసులు పెట్టారని కానీ ఒక్క ఆధారము చూపలేదన్నారు. సోదరులు డ్రోన్ ఎగరేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, తీయండి, జగన్ కి లైవ్ లో చూపించండి. తాడేపల్లి కొంపలు ఒక టీవీ పగులుతాం కాయ. యుద్ధం మొదలైంది. సైకో జగన్ కి ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయింది. 3 నెలలు, 3 నెలలు సైకో జగన్ ని పిచ్చి ఆసుపత్రి పంపించే బాధ్యత మనందరం తీసుకోవాలి. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదంటూ చెప్పుకొచ్చారు లోకేష్. మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందన్న ఆయన, మీలాగే మేము చేస్తే వైసీపీ నేతలంతా జైలుకే పోతారని తెలిపారు. అధికారులకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని, ఆ బాధ్యత తనే తీసుకుంటానన్నారు నారా లోకేష్. ఇవి బుల్టన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.